హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అయితే భారీ శుభవార్త అయితే తెలియచేస్తున్నారండి మహిళలందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అయితే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అయితే అందజేస్తారని అయితే చెప్పారండి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అయితే లభిస్తుంది కానీ ఇది వరకు ఇస్తాం ఇస్తాం అంటున్నారే గాని దానికంటూ ఒక డేట్ అయితే రాలేదు ఇప్పుడు మనకి ఏ తారీఖు మనకి ఇస్తారు అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు ఇవన్నీ క్లారిటీ అయితే మనమైతే తెలుసుకుందాం అండి దీనికి సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేసిందండి ఈ వీడియోలో అయితే మహిళలకు ఎప్పటి నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఇవన్నీ అయితే క్లియర్ అండ్ క్లారిటీ అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేట్ ఎందుకు విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ అయితే నెలకు పదిహేను వందల రూపాయలు అయితే వాళ్ళకి మన కూటమి ప్రభుత్వం ఇస్తానైతే తెలియజేసిందండి వాళ్ళ ఖర్చుల కోసం పదిహేను వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారండి అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా కూడా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పాస్బుక్ అయితే మనకైతే కలిగి ఉండాలండి ఎందుకంటే మనకి ఈ డబ్బులైతే చేతికైతే ఇవ్వరు నేరుగా మన బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తారు మహిళలందరికీ కూడా ఇవైతే కలిగి ఉండాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండి అలాగే ఇన్కమ్ ట్యాస్ట్ కూడా ఉండాలి అన్నీ మీరు మళ్ళీ వెతుక్కునే దానికంటే ఇప్పుడైతే రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనకైతే కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి మీరు అప్లై చేసుకున్న ఈ పథకానికి డబ్బులు అయితే మీకైతే వస్తాయి అని అయితే చెప్తున్నారు ఈ లోపల మనం రేషన్ కార్డుకైతే అయితే అప్లై చేసుకోవాలండి ఎప్పుడైతే మనకి సైట్ ఓపెన్ అవుతుందో అప్పుడైతే మనమైతే అప్లికేషన్ పెట్టుకోవాలి మళ్ళీ కూడా మనమైతే జెరాక్స్ అయితే ఇవ్వచ్చండి చాలా మంది అయితే సైట్ అయితే ఓపెన్ కాలేదు మా దగ్గర రేషన్ కార్డు అయితే లేదు అని అయితే అంటున్నారు అలాగే మా దగ్గర రేషన్ కార్డు లేదు కదా మాకు ఇస్తారా ఇవ్వరా అంటే వాళ్ళందరికీ కూడా ఇస్తారండి రేషన్ కార్డు లేకపోయినా మనకైతే ఇస్తారండి మేమైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అని చెప్తే మనకైతే ఇస్తారు ఈ డబ్బులు అనేది మనకైతే సెప్టెంబర్ పదమూడో తేదీ నుంచి అయితే వస్తాయండి మనకైతే ఈ సెప్టెంబర్ పదమూడో తేదీ వచ్చే లోపల మనకి ఇంకా టైం అయితే ఉంది పది రోజులు అయితే పడుతుంది ఈ పది రోజులు వచ్చే లోపల మీరందరూ అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు సో నేను చెప్పాను కదా అవన్నీ డాక్యుమెంట్స్ అయితే రెడీ అయితే చేసుకోండి మీరైతే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకునే అవసరం అయితే లేదండి మీ దగ్గరకే సచివాలయం వాళ్ళు అయితే వస్తారు ఈ లోపల గ్రామ సేవకు వార్డు సేవకు వస్తే వాళ్ళే అయితే వస్తారండి మనకైతే ప్రతి ఇంటికి అయితే వాళ్ళే అయితే వస్తారండి వాళ్ళ వచ్చి మీ ఇంట్లో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమంది మహిళలు ఉన్నారు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అయితే చేస్తారండి మీకు అలాగే మీ ఇంట్లో కూడా ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఈ పథకం అయితే మీకు అయితే లభించదు అలాగే ఫోర్ వీలర్ ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే రావు అలాగే ఐదు ఎకరాల కంటే ఎక్కువ మాగాని ఉన్నా ఈ డబ్బులైతే రావండి అలాగే ఎవరైతే గవర్నమెంట్ కి సంబంధించి పెన్షన్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే లభించదు మావులుగా అయితే ఇంకా ప్రతి మహిళలకైతే అయితే ఈ పథకం అయితే లభిస్తుంది వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి చాలా మంది అయితే అడుగుతున్నారండి నేను ఇంటర్ వరకు చదువుకో ఉన్నాను నాకు వస్తాయా అలాగే నేను టెన్త్ వరకు చదువుకో ఉన్నాను నాకు వస్తాయా ఈ డబ్బులు అని అయితే ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ పథకం అయితే లభించదండి ఎవరైతే చదువు అయిపోయి చదువుకోకుండా ఉంటారో వాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఉంటే వాళ్ళకైతే ఈ పథకం అయితే లభిస్తుంది వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే వస్తాయి చదువుకునే వాళ్ళకైతే ఫ్రీస్ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుందండి అలాగే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే పిల్లలకైతే తల్లికి వందనం అనే పథకం కింద మనకైతే డబ్బులైతే ఇస్తారు బట్టి వీళ్ళందరికీ అయితే డబ్బులైతే రావు అలాగే ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి మానేసి ఉంటారో వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయండి అలాగే చాలా మంది పెన్షన్దారులు అయితే అడుగుతూ ఉన్నారు వికలాంగులండి మేమైతే మాకు పథకం అయితే లభిస్తుందా లభించదా అని అయితే అడుగుతున్నారండి ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అయితే లభించదు వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు అని అయితే చెప్తున్నారు అందరికీ అయితే ఈ పథకం అయితే సెప్టెంబర్ పదమూడో తేదీ నుంచి అయితే అమలు అయితే చేస్తారు ఆ రోజు నుంచి అయితే ఎవరైతే మహిళలు ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అయితే లభిస్తుంది వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇదండి ఇప్పుడు దాకా పథకానికి సంబంధించి ఏ అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే వీడియోను అయితే ముందుగా అయితే నేనైతే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి వాళ్ళ లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్